పథకం డబ్బులు పడ్డాయా లేదా అని అడిగినందుకు ఫీల్డ్ అసిస్టెంట్ దాడి. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామంలో జరిగిన ఈ ఘటన. గ్రామంలో సుమారు 11 వారాలు పనిచేసినా డబ్బులు పడలేదని, కేవలం 2 వారాలు డబ్బులు పడినట్లు కొందరు గ్రామస్తులు తెలియజేశారు. మిగిలిన వారాల డబ్బులు ఏమిటని ఒక పెద్ద మనిషి ఫీల్డ్ అసిస్టెంట్ ని అడగగా తనపై కొట్టి బూతులు తిడుతూ దాడి చేశాడని వాపోయాడు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బాధ్యత గల ఫీల్డ్ అసిస్టెంట్ ప్రజలకు సమాధానం చెప్పాల్సింది కాక డబ్బులు పడ్డాయా లేదా అని అడిగినందుకు అలా దాడి చేయడం పద్ధతి కాదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరపాలని, దాడి చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నేను కరుపానికి బ్యాంకుకి వెళ్ళి వచ్చి ఆయన చూసే డబ్బులు లేవన్నాడు. డబ్బులు 110 రూపాయలు ఉన్నాయి అన్నాడు. వచ్చి సత్యం దగ్గరికి వచ్చారు, రోడ్డు సెంటర్లో ఉంటే అడిగా డబ్బులు పడలేదు సెంటర్లో అంటే డబ్బులు పడలేదు అన్న. డబ్బులు ఆలకేళ్ళకి వేసావు, డబ్బులు మాకెందుకు వేయలేదు అని అడిగా. అడిగినందుకు ఆలకెందుకు వెళ్తే అకౌంటు వెళ్ళి ఓపెన్ చేసినామని, అకౌంట్ ఓపెన్ చేసామంటే టైప్ కొట్టి చూసేట్టు డబ్బులు పడలేదు అని అన్నాడు. దాంట్లో పెట్టి చూసినట్టే టైప్ కొట్టిన ఒకటి అని చెప్పాడు. డబ్బులు పడలేదు, ఆడికి వచ్చా నాకు డబ్బులు వేయలేదు అని అడిగా. అడిగేపటికే నీ చేతనైన పని చేసుకోరా అన్నాడు. నీ చేతనైన పని చేస్తే దవడ పలుకుతుంది అన్నా. నేను దవడదండి ఏంటర్ నా కొడకని నా మీదకు వచ్చాయి, నీ చేతనైన పని చేయాలి ఆతులు పేకలేవు అని అంటున్నాడు. అని నేను ఇంటికి వెళ్ళిపోయి పువ్వు వేసుకొని తింటున్నాను. పువ్వు వేసుకొని తింటుంటే కొడుకుని తీసుకోండి, ఏడురా నా కొడుకు అని నా కొడుకు వచ్చాడంటే అని ఇంట్లో పోతే నన్ను బయటికి లాక్కొచ్చి బాధేసాను. బాధేసి వెళ్ళాను ఇంటికి వచ్చి పోతే నోడిని.